ఆనందం అందరిలో సంబరాలు అది ఏంటి డీటెయిల్స్ చూసే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఫస్ట్ ముందు బాటో వచ్చేసే నాయే మాకు అంతా పడగేలే అరింగరింగారింగరింగారింగారింగారింగారింగారే ముందు బాటో వచ్చేసే నాయే మాకు అంతా పడగేలే అరింగరింగారింగరింగారింగారింగారింగారింగారే ఓకే చూశారు కదా అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు ఎప్పుడైతే మద్యం బాటిల్ చేతికి వచ్చిందో ఆ కౌంటర్ దగ్గరే నుంచి ఆ వ్యక్తి డ్యాన్స్ చేయడం చూడడానికి చాలా ఫన్నీగా ఉన్న ఆ మందు వాళ్ళు ఇన్ని రోజులు అంటే ఈ మద్యం ప్రియులు ఒకవేళ వాళ్ళకి దొరకాల్సింది దొరికితే ఎలా ఉంటుంది ఇన్ని రోజులు ఈ మందు కోసం వాళ్ళు ఎంత ఆత్రుతగా ఎదురు చూశారు అనేది ఒకసారి ఇంకొక వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది కూడా చూడండి రైట్ చూశారు కదా అంటే మద్యం ఎలా తాగాలో కూడా వాళ్ళకి అంత లేట్ చేయలేదన్నమాట ఒక గ్లాస్ తీసుకొని వాస్తవానికి మద్యం కలుపుకొని వాటర్ కలుపుకొని తాగి ఇదంతా ఇప్పుడు అంత ఓపిక పట్టలేకపోతున్నారు ఆ వాటర్ ప్యాకెట్ ఆ మద్యం రెండు కలిపి నోట్లో పోసేసుకోవడం చూస్తే లోపల ఎలాగా మిక్స్ అవుతుంది కదా బయట మిక్స్ చేసుకోవడం ఏంటా అంటే ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి కాకపోతే ఈ టైంలో అక్కడ కెమెరా ఉన్నా అందరూ చూస్తున్నారనే కనీసం ఎటువంటి ఆలోచన లేకుండా మందు దొరికింది చాలు ఏదో తిండి కోసం ఎదురు చూస్తుంటారు చూడండి అలాగా మందు కోసం ఎదురు చూసి ఇప్పుడు మొత్తం మీద వారిల కోరిక నెరవేరింది అయితే ఈ విషయం పక్కన పెడితే ఒకసారి ఈ బారులు తీరుతున్న జనం మద్యం షాపుల దగ్గర ఈ క్యూ వాస్తవానికి ఈ క్యూ ఎప్పటికీ పూర్తవుద్ది కూడా తెలియదు వరదలు వచ్చినప్పుడు వరద బాధితులు పులిహార పొట్లాల కోసం కొట్టుకుంటారు చూసారు అలా కూడా అప్పుడు కూడా లైన్ పెట్టమంటే ఇంత లైన్ పెట్టరేమో ఎంత బుద్ధిగా కూడా లైన్లో నుంచోరు కానీ ఇక్కడ ఆ మద్యం దొరుకుతుంది అంటే వాళ్ళు ఎంత క్యూ కిలోమీటర్ల కొద్దీ పెరిగిపోయింది క్యూ ఆ క్యూ చూస్తుంటేనే చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలా వింతగా ఉంది ఒకవేళ రేపు పొద్దున్న నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానన్న మద్యపాన నిషేధం అమలు చేసేస్తే 38 రోజులకే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే 40 రోజులకే పరిస్థితి దారుణంగా ఉంటే రేపు పొద్దున్న కంప్లీట్గా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి ఒకవేళ కంప్లీట్గా మందు ఇప్పుడు కంప్లీట్ చాలా వరకు బ్లాక్ మార్కెట్లో కూడా విక్రయం చేస్తున్నారు ఏదో రకంగా తాగేశారనే ప్రచారం జరిగింది అది వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే కంప్లీట్గా ఇంకా మందు దొరకదు అనే ఒక చేదు వార్త కనుక ఈ మద్యం ప్రియుల చెవుని పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న ఇప్పుడు ఎందుకు వినిపిస్తుందంటే ఈ క్యూ లైన్లు చూస్తే అర్థమవుతుంది దాదాపు 40 రోజులు లాక్డౌన్ తర్వాత మద్యం షాపులు తెరిస్తే ఈ స్థాయిలో క్యూలు కడతారు అని ఎవరు ఊహించలేదు అంటే క్యూలు ఉంటాయని ఊహించారు కానీ అది సామాజిక దూరం పాటిస్తారేమో అనుకున్నాం అంటే రేషన్ షాపులు తెరిచిండి ఒక సర్కిల్స్ వేసి మొన్నటి వరకు సామాజిక దూరం పాటించారు అంటే లాక్డౌన్కు ముందు కూడా ఈ కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో సామాజిక దూరం అవసరం అని చెప్పి నిపుణులు చెప్పినప్పుడు కూడా సర్కిల్స్ వేసి క్యూలో నిలబడిన సందర్భాలు మనం చూసాం కానీ ఒకేసారి ఏదో గేట్లు ఎత్తెత్తే వరద ప్రవాహం ఎలా కొట్టుకొచ్చేస్తుందో ఆ రకంగా ప్రజలందరూ మందు ప్రియులందరూ రోడ్డు మీదకి వచ్చేసి ఇప్పుడు మద్యం షాపుల దగ్గర క్యూలు కట్టేసిన పరిస్థితి మరి ఇక్కడ రెండు రకమైన ప్రమాదకరమైన పరిస్థితులు ఇలాగా గుంపులు గుంపులుగా ఉంటే మరి ఈ కరోనా మహమ్మారి విజృంభణ పెరగదా ఇప్పుడు అంతమంది దాదాపు ఒక్కొక్క క్యూ లైన్లో వందల్లో ఉన్నారు వేలల్లో కూడా ఉన్నారు కిలోమీటర్ల కొద్దీ అదేదో ఫ్లైఓవర్ పైనుంచి కెమెరా తీస్తూ ఉంటే ఎంతకీ తరగట్లేదు ఫ్లైఓవర్ అయిపోయింది కానీ ఆ క్యూ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది మరి నైట్ 7 గంటల వరకే మద్యం షాపులు తెరుస్తున్నారు ఉదయం 11 నుంచి 7 గంటలు 7 గంటలలోపు ఆ క్యూ అవుతుందా ఒకవేళ క్యూలో ఉన్న వాళ్ళకి మద్యం దొరకకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఏదో రిలీజ్ సినిమా టైంలో టికెట్లు దొరకకపోతేనే వాడు చాలా నిరాశ నిస్పృహ గురవుతూ ఉంటారు అలాంటిది ఈ మద్యం బాబుల ఆ మందు తడారిపోయే నాలిక కనుక ఆ చొక్క పడకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు ఎలాంటి నిరాశ నిస్పృహలకు గురవుతారు అసలు ఈ 11 గంటల నుంచి 7 గంటల వరకు ఈ మద్యం అమ్మకాలనేది ఎంతవరకు కరెక్టు లేదంటే ఈ సామాజిక దూరం పాటించడం ఈ సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనాని కట్టడి చేయాలి అనే ఆలోచన ఈ వైన్ షాపులు తెరవడం వల్ల సాధ్యమవుతుందా లేదా కరోనా విజృంభణకు ఇంకా దోహదపడుతుందా ఏంటి అనేది కూడా ఒకసారి అధికారులు ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు కూడా ఈ సామాజిక దూరాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు ఈ మందు బాబులు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా మాట వినరు అక్కడ లాఠీ చార్జ్ చేసినాక సరే పరిస్థితి అదుపులోకి రాదు ఒకవేళ భవిష్యత్తులో అటువంటిది ఏమైనా చేస్తారా రేపటి నుంచి ఇప్పుడైతే మాత్రం మొదటి రోజు అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఏంటి అనేది వేచి చూడాలి
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.